హలో నమస్తే ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ అయితే చూసాం కదా అప్పుడు బ్యాంప్ క్యాలరీమీటర్ గురించి అయితే తెలుసుకుందాము డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ బ్యాంప్ క్యాలరీమీటర్ విత్ ద లె స్కెచ్ అండ్ డిటర్మైన్ ద క్యాలిక్యులేషన్స్ అనమాట అంటే సివి యొక్క క్యా క్యాలిక్యులేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇంట్రొడక్షన్ ఏంటి అంటే ఎ క్యాలరీ మీటర్ ఈజ్ డివైజ్ యూజ్డ్ ఫర్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద కెమికల్ ఫిజికల్ ఆర్ మెకానికల్ రియాక్షన్స్ ఓకేనండి ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్స్ నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి సో నేను మీతో షేర్ చేస్తున్నాను ఎగ్జామినేషన్ పర్పస్ కోసం ఓకేనా సో అదొక పారాగ్రాఫ్గా రాయాలి నెక్స్ట్ టు యూస్ క్యాలరీ క్యాలరీ మీటర్ సెటప్ విచ్ ఈజ్ నోన్ యాజ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ బోర్న్ అండ్ హీట్ ఈజ్ లిబరేటెడ్ ఈజ్ ఓకేనా సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అన్నది రాయాలి వాట్ ఈస్ క్యాలరీ మీటర్ అన్నది రాయాలి ఆ తర్వాత క్యాలరీ మీటర్లో మనం ఏం పెడుతున్నామండి ఒక ఫుయల్ అన్నది అంటే వన్ క్వాంటిటీ ఆఫ్ ఫుయల్ని పెట్టి బర్న్ చేస్తున్నాం అన్నమాట ఓకే సో అలా బర్న్ చేసినప్పుడు మనకి ఈజ్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద రైస్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ విచ్ ద సరౌండింగ్స్ ఆఫ్ ది ఫుయల్ బై అబ్జర్వింగ్ ద హీట్ లిబరేటెడ్ బై బర్నింగ్ ఆఫ్ ది ఫ్యూయల్ ఇన్సైడ్ క్యాలరీ ఓకే సో అలా రాసిన తర్వాత టైప్స్ ఆఫ్ క్యాలరీ మీటర్స్ అనేవి రాయాలి ఏంటి మనకి టూ టైప్స్ ఏంటి అది బాంబు క్యాలరీమీటర్ అండ్ జంకర్ క్యాలరీమీటర్స్ ఓకే ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం అడిగాడు బాంబు అడిగాడు కాబట్టి బాంబ్ గురించి మనం రాయాలి ఓకే బాంబ్ క్యాలరీమీటర్ డయాగ్రామ్ వేసిన తర్వాత మెయిన్ కాంపొనెంట్స్ ఏంటంటే అందులో వాటర్ జాకెట్ ఎయిర్ జాకెట్స్ కాపర్ క్యాలరీ క్యాలరీ స్టెయిన్లెస్ స్టీల్ బాంబ్ క్రూజబుల్ ఆక్సిజన్ వాల్వ్ అండ్ ఎగ్జాస్ట్ వ్యాల్ థర్మోమీటర్ సో ఇలా మీరు రాసిన తర్వాత అప్పుడు కన్స్ట్రక్షన్ అనేది రాయాలి ఏ బాంబ్ కాలరీమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండర్కల్ సిలిండ్రికల్ బాంబు మేడ్ బై ది స్టెయిన్లెస్ స్టీల్ ఏ బాంబ్ ఈజ్ మేడ్ ఎయిర్ టైట్ అండ్ ఈస్ కెన్ విత్ స్టాండ్ హై ప్రెజర్స్ ఓకేనండి సో కన్స్ట్రక్షన్లో మనకి ఏంటి అంటే సిలిండ్రికల్ బాంబ్ అనేది ఉంటుంది అది కూడా స్టెయిన్లెస్ స్టీల్తో రెడీ అయి ఉంటుంది అండ్ ఎయిర్ టైట్ కంటైనర్ అన్నమాట ఇది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ద బాంబ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ నాన్ రిటర్న్ ఆక్సిజన్ సప్లై వాల్వ్ అండ్ అన్ ఎగ్జస్ట్ వాల్వ్ ఫర్ ద లెట్టింగ్ ఆఫ్ ద బర్నింగ్ గ్యాసెస్ ఓకే ఇట్ ప్రొవైడ్ విత్ ద క్రోజబుల్ మేడప్ ఆఫ్ నికెల్ ఆఫ్ నికెల్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ప్లేస్డ్ ఆన్ ఎ సపోర్ట్ రింగ్ విచ్ కెన్ slide on the electrodes a fuse wire is provided from electrodes which ignite the fuel placed the electrodes are connected to battery to supply electricity required for the ignition of the fuel a bomb is completely immersed to copper calorimeter which contains the quantity of water

Okay na working principle goes, The principle of bomb calorimeter is known as determination of calorific value of quant for quantity of fuel and it is made to burn at constant volume under high pressure in closed vessel, hence it is called constant volume calorimeter. In this calorimeter, we used surrounding water as a medium to transfer the heat. Then the rise in temperature. ఆఫ్ సరౌండింగ్స్ వాటర్ ఈజ్ మెజర్డ్ ఓకేనండి సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనం బర్న్ చేస్తున్నాం ఓకేనా బర్న్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ హీట్ అనేది ఎలా మనకు అవుతుంది అంటే త్రూ త్రూ మీడియం ద్వారా అంటే వాటర్ మీడియం ద్వారా మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ హీట్ అబ్జార్బ్డ్ బై వాటర్ ఈజ్ దెన్ క్యాలిక్యులేటెడ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాలరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యుయల్ హీట్ లిబరేటెడ్ బై శాంపుల్ ఫ్యుయల్ హీట్ అబ్జార్బ్డ్ బై వాటర్ అండ్ క్యాలరీ మీటర్ సో ఇలా మనం చూసుకుంటాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ యూనిట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఫియల్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద క్రోజ్బుల్ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ రింగ్ ఆఫ్ ఇగ్నిషన్ రాడ్ ఓకే ఒక ఇగ్నిషన్ రాడ్ ద్వారా మనకి క్రస్బుల్కే అవుతుందనమాట ప్యూర్ ఓ టూ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ది బాంబ్ ప్యూర్ ఓ టూ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ది బాంబ్ త్రూ ఆక్సిజన్ వాల్వ్ వ్యాల్వ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అట్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ద ఫ్యూజ్ వైర్ ఈజ్ హీటెడ్ అప్ ఎలక్ట్రికల్లీ విత్ ఇమీడియట్లీ ఇగ్నేట్ ద ఫియల్ అండ్ ద ఫియల్ బర్న్స్ కంప్లీట్లీ ఎగ్జాస్ట్ గ్యాస్ ఎస్కేప్ త్రూ ఎగ్జాస్ట్ వాల్వ్ The heat released during combustion is absorbed by the surrounding water and calorimeter itself. Water is kept stirring by the motor driven stirrer.

సో కాలిక్యులేషన్ ఎంఎఫ్ ఎంసీఎండబల్యూ ఎస్డబ్ల్యూ టీ వన్ టీ టూ అండ్ డెల్టా టీ అన్నది మీరు నోట్ చేసుకోండి ఇవి మీ టెక్స్ట్ బుక్స్లో కూడా కామన్గానే ఉంటాయి ఓకేనా సో షేర్ చేయమని అడిగారు కాబట్టి నేను షేర్ చేస్తున్నానండి దీని ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇవ్వాలి అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీరు ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కన్నా నో షేర్ చేస్తే బెటర్ అనిపించింది అనమాట ఎందుకంటే నా ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్గా ఉండొచ్చేమో మీరు చదివిన దానికి నేను ఇప్పుడు కొత్తగా టాపిక్స్ అంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్ కాబట్టి కొత్త టాపిక్స్ అన్నవి మనం ప్రిపేర్ అవ్వకపోవడమే మనకి మంచిది అనమాట స్టూడెంట్ సైకాలజీ ప్రకారం ఓకేనండి సో అందుకే నేను జస్ట్ నోట్స్ని మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈ నోట్స్ కరెక్ట్గా చదువుకుంటే మనకి బామ్ క్యాలరీమీటర్ ఈజీగా మనం రాయొచ్చు హీట్ అబ్జర్వ్ బై ది వాటర్ అండ్ క్యాలరీమీటర్ ఎండబ్ల్యూ ప్లస్ ఎంసీ ఎస్డబ్ల్యూ అండ్ డెల్టా టీ సో ఈ ఫార్ములాస్ అన్నీ మనకి తెలిసినవే మీరు రాయాలి ఓకే ఇలా రాస్తే పక్కాగా టెన్ మార్క్స్ అన్నవి మీకు పక్కాగా వస్తాయి అన్నమాట సో ఎస్ఎన్ ఎస్ఏ లాగానే రాయాలి థీరీ కాబట్టి ఓకేనండి సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన బెల్లైకానికి కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది